హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము పివి శేషారత్నం రాసిన చిదంబర రహస్యం అనే కథను విందాం. ఒకరోజు మహాత్మా గాంధీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు తన కార్యాలయ గదిలో పాఠశాలకు సంబంధించిన బిల్లులు రికార్డులు పరిశీలిస్తూ విద్యుత్ బిల్లును చూసి, కార్యదర్శి గారు, గత నెల కంటే ఈ నెలలో ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లు వచ్చింది, దీనికి కారణం ఏమిటి అని అడిగాడు విచారంగా. కార్యదర్శి సుబ్రహ్మణ్యం మౌనంగా తెలివిపాడే కానీ ఆయనకు ఏం చేయాలో అంతుపట్టలేదు. అయినా ఎలాగైనా ఒకటి రెండు రోజుల పాటు ఈ విషయం మీద దృష్టి పెట్టి పరిశోధించాలి అనుకున్నారు. అందుకే ఆ రోజు సాయంత్రం బడిగంట కొట్టగానే పిల్లలందరూ వెళ్ళిన తర్వాత అన్ని తరగతి గదులను పరిశీలించసాగాడు. అలా పరిశీలిస్తున్న సమయంలో ఆ ఏడు కొత్తగా పాఠశాలలో చేరిన జయంత్ అనే 10 ఏళ్ల ఓ పొట్టి విద్యార్థి ప్రతి తరగతి గదిలోకి వెళ్ళి ఫ్యాను, ట్యూబ్లైట్ స్విచ్లను ఆపడానికి ప్రయత్నిస్తూ అవి అందక అవస్థపడుతూ ఉన్నాడు. మళ్ళీ కొంచెంసేపు ఆలోచించి మాస్టర్ గారి బల్లను స్విచ్ బోర్డు దగ్గరకు జరుపుకొని వాటిని ఆపి విజయగర్వంతో నవ్వుకుంటూ ఒక నోట్బుక్లో రాస్తూ చేతివేళ్లతో ఏవో లెక్కలు వేసుకుంటూ పాఠశాల భవనంలోని 15 గదుల్లోని ట్యూబ్లైట్లు, ఫ్యాన్ల స్విచ్లు అలాగే ఆఫ్ చేసి వెళ్ళిపోతూ కార్యదర్శిని చూసి గతుక్కుమన్నాడు. బడిగంట కొట్టారు కదా, ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు బాబు? తాను ఏమీ గమనించనట్టే జయంతిని అడిగాడు కార్యదర్శి. ఈరోజు ఉదయం ఒక చిన్న పని మీద ప్రధానోపాధ్యాయుల వారిని కలవాలని ఆయన కార్యాలయానికి రాబోతూ మీ సంభాషణ విన్నాను సార్. ఎక్కడో విద్యుత్ వృధా అవుతుందని అనిపించింది. వెంటనే నాకు మా నాన్నగారు గుర్తువచ్చారు. మా ఇంట్లో ఎవరైనా కానీ గది బయటకు వచ్చే ముందు లైటు, ఫ్యాను, స్విచ్లను ఆపు చేయకపోతే మా నాన్నగారు వారం రోజుల పాటు వాళ్ళతో మాట్లాడరు. అదే మాకు శిక్ష. అందుకే ఇంట్లోనే కాదు ఎక్కడా విద్యుత్ వృధా అయినా నేను సహించలేను. మా నాన్నగారే నాకు స్ఫూర్తి. అందుకే ఈవేళ పాఠశాల అవగానే చూస్తే అన్ని తరగతి గదుల్లోనూ లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. అందుకే వాటిని ఆఫ్ చేసుకుంటూ వస్తున్నాను అన్నాడు జయంత్. మరి ఆ నోట్ పుస్తకంలో ఏం రాస్తున్నావు అని అడిగాడు కార్యదర్శి. సార్, రోజు ఎంత విద్యుత్ వృధా అవుతుందో రాస్తున్నాను. మా ఇంట్లో మా నాన్నగారు ఇలాగే లెక్కలు వేస్తారు. అందుకే మన స్కూల్లో కూడా నేను లెక్కలు వేస్తున్నాను. మన తరగతి గదుల్లోని 15 ట్యూబ్లైట్లకు 1 గంటకు 1 యూనిట్ చొప్పున, 15 ఫ్యాన్లకు 2 యూనిట్ల చొప్పున మన్నాడు తరగతులు ప్రారంభమయ్యే వరకు అన్ని గంటల పాటు ఇలాగే లైట్లు వెలుగుతూ, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే మన పాఠశాలలో ఎంత విద్యుత్ వృధా అవుతుందో లెక్కలు వేస్తున్నాను. ఇదిగో చూడండి అంటూ ఆ లెక్కలు వివరాలు చూపించాడు జయంత్. ఆ కుర్రవాడు చెప్పిన లెక్కలకి కార్యదర్శికి కళ్ళు తిరిగాయి. పాఠశాలకు విద్యుత్ బిల్లు ఎందుకు ఎక్కువ వస్తుందో ఆ చిదంబర రహస్యం కాస్త పూర్తిగా అర్థమైంది. తర్వాత జయంత్ ఆయనకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఇందులో తప్పెవరిది, ఎవరిని శిక్షించాలి, ఈ వృధాను అరికట్టడం ఎలా అనే విషయాలను ప్రధానోపాధ్యాయుడితో కలిసి చర్చించాడు. దీనికి వారిరువురు ఒక పరిష్కారం ఆలోచించారు. మర్నాడు ఉదయం పాఠశాల ప్రధాన సమావేశంలో జయంతిని పిలిచి ప్రధానోపాధ్యాయుడు వేదిక మీదకు పిలిచి ఆ విద్యార్థి తన పాఠశాల గదులలో వృధా అవుతున్న విద్యుత్ను ఎలా ఆదా చేశాడో అందరికీ చెప్పి అందుకు ప్రశంసించి ఒక పుష్పగుచ్చంతో పాటు మంచి కథల పుస్తకాన్ని అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఎంతో గంభీరంగా ఉండే ప్రధానోపాధ్యాయుడిని మెప్పించి బహుమానం పొందినందుకు గురువులతో పాటు తోటి విద్యార్థులు కూడా జయంతిని అభినందించారు. ఆ రోజు సాయంత్రం బడిగంట కొట్టాక ప్రధానోపాధ్యాయుడు, కార్యదర్శి, పాఠశాల అంతా కలిగి తిరిగారు. ఆశ్చర్యం, ఒక్క గదిలో కూడా లైట్ వెలగడం లేదు, ఫ్యాన్ తిరగడం లేదు. తక్కిన పిల్లలంతా పోటీలు పడి వాటిని ఆపి వెళ్తున్నారని ఇద్దరికీ అర్థమైంది. గుంభనంగా నవ్వుకున్నారు. పిల్లలు, జయంతి కారణంగా నెల భారీ విద్యుత్ బిల్లు తప్పినందుకు పాఠశాల యాజమాన్యమే కాదు, నిత్య జీవితంలో ప్రధాన శక్తి వనరు అయిన విద్యుత్ ఆదా కూడా పాఠశాల పిల్లలలో స్ఫూర్తి కలిగించినందుకు
ఆ ఏడాది జయంతికి గ్రీన్ కార్ప్ వాళ్ళు కూడా చక్కని బహుమతి ఇచ్చారు తెలుసా? ఎందుకంటే ఈ భూమి మీద బతకడానికి శక్తి కావాలి. శక్తిని ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి పునరుద్ధరించుకోగలం తప్ప కొత్తగా మనం శక్తిని సృష్టించలేం. అర్థమైందా?